ప్రకాశం జిల్లా తుమ్మగుంట గ్రామం శివార్లో అనుమానాస్పదంగా వెళ్తున్న కారును పోలీసులు ఆపి తనిఖీ చేయగా నిషేధిత గుట్కా పొగాకు ఉత్పత్తులు ఉన్నాయి. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద ఉన్న నిషేధిత గుట్కా బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని విచారించగా చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు గుట్కాను సరఫరా చేస్తున్నానని విచారణలో నిందితుడు తెలిపాడు. అనంతరం ఏర్ల రామకృష్ణ ఇంట్లో నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్స్ గురించి వెళ్లి తనిఖీ చేయగా మిగతా 32 బస్తాలు వెలుగులోకి వచ్చాయి. వాటిని పరిశీలించగా వివిధ రకాల నిషేధిత గుట్కా పొగకు ఉత్పత్తులు ఉన్నవి. వాటి విలువ 23,15,000 రూపాయలుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. వారిని కూడా త్వరలో పట్టుకుంటామని తెలిపారు. సిబ్బంది తీసుకుని తుమ్మగుంట కనిగిరి మండలం తుమ్మగుంట గ్రామం మనకు తెల్లవారుజామున 4 గంటలకు వెళ్ళి నిఘా వేసించగా అక్కడ ఒక కారు వస్తూ ఉన్నది. ఆ కారును ఆపగా చెక్ చేయగా అందులో 18 బస్తాలు వివిధ రకాలైన నిషేధిత గుట్కా ఉంది. దాంట్లో ఆ డ్రైవర్ వచ్చేసి రమేష్ రెడ్డి, ఏసీ ఫెసిలిటీ రమేష్ రెడ్డి, జంగాలపల్లి గ్రామము పీసీపల్లి అని చెప్పి చెప్పాడు. ఇంకా ఎక్కడ ఉంది మిగతా సరుకు అని చెప్పేసి విచారించగా అతను కన్ఫెషన్ మేరకు ఒప్పుదల మేరకు తుమ్మగుంట గ్రామంలోనే ఏర్ల రామకృష్ణ అనే అతని ఇంట్లో కూడా ఒక ఆ ఇల్లు అద్దెకి తీసుకొని ఆ ఇంట్లో ఈ నిషేధిత గుట్క స్టోర్ చేసుకొని రీటైల్గా నైట్ టైంలో కార్లో తీసుకెళ్ళి ఈ కనిగిరి చుట్టుపక్కల మండలాలు వదిలి కానీ మార్కాపురం సైడ్ కానీ లింగ సముద్ర సైడ్ కందుకూరు సైడ్ కూడా పామూరు సైడ్ కూడా వీళ్ళే షాపులు వేస్తున్నట్టుగా ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే మొత్తం అక్కడ తిరుపతి రామకృష్ణ ఇంట్లో 32 బ్యాగులు, ఇతని దగ్గర కారులో ఉన్న 18 మూటలు మొత్తం కలిసి 50 బ్యాగ్స్. వాటి మార్కెట్ విలువ ఈరోజు 23 మార్కెట్లు అమ్మేది 23 లక్షల రూపాయల దాకా సుమారు 23 లాక్స్ రూపీస్ వత్ రూపీస్ నిషేధిత గుట్కాని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీని వెనక ఎవరున్నారనేది ఒక శివారెడ్డి అని చెప్పేసి ఉన్నాడు. అతను నేటు పొన్నలూరు. అతను సరుకు తీసుకొచ్చి ఇక్కడ స్టాక్ పెట్టి ఈ రమేష్ రెడ్డి ద్వారా రీటైల్గా వేస్తున్నట్టుగా సమాచారం ఉంది. అతను కూడా పట్టుకొని ఇంకా దీని వెనక ఎవరున్నారు, ఈ సరుకు ఎక్కడెక్కడి నుంచి తెస్తున్నారు అనేది కూడా మేము త్వరలోనే ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపుతాం. ఈ ఇద్దరిని మాత్రం ఈరోజు రిమాండ్ పంపుతున్నాం. ఈ మంచి గుడ్ వర్క్ చేసినందుకు మా ఎస్పీ గారు కనిగిరి సిఐ గారిని, కనిగిరి ఎస్ఐ రామారెడ్డిని, వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా అభినందించారు. వాళ్ళకి రివార్డు కూడా రికమెండ్ చేయమని చెప్పారు. రివార్డు కూడా రికమెండ్ చేస్తాను. నేను కూడా అభినందిస్తున్నాను మా సిబ్బంది.